నేను మీ పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించ ప్రార్థన. మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయని చెప్పడానికి ఓ వ్యక్తి మృతి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. కసాయి మొగుడు కిరాతపు కొడుకు వేధింపులతో నరకయాతన మధ్య తండ్రి మృతదేహం కోసం రోధిస్తూ ఓ మహిళ కుమిలిపోయింది. ఈ హృదయ విదారక సంఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం పుదూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఇల్లరికం తెచ్చుకున్న భర్త పనబాక జయరామయ్య తమ పాలిట రాక్షసుడిగా మారాడని శాంతమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. తన పుట్టింటి వారి పూర్వీకుల ఆస్తి కోసం తన చిన్న కుమారుడు కిరణ్తో కలిసి భార్య తండ్రి మునియను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు సూసైడ్ నోట్ తయారు చేశారని ఆమె ఆరోపించింది. గతంలో అనేక సార్లు తనపై దాడి చేశారని, వారి నుంచి ప్రాణహాని ఉందని, భయం భయంగా బతుకుతున్నానని ఆమె కన్నీటి పర్యంతమైంది. తన తండ్రి మునయ్య మృతికి కూడా తన భర్త చిన్న కుమారుడు కారకులని ఆరోపించింది. తన తండ్రి పనబాక జయరామయ్య, తమ్ముడు కిరణ్ తన తాతని హత్య చేశారని అశోక్ ఆరోపించారు. తమ తల్లి శాంతమ్మ పూర్వీకుల ఆస్తి కోసం వారు ఇద్దరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇంటిపై దాడికి పాల్పడ్డారని అశోక్ తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు గతంలోనూ అనేక సార్లు ఫిర్యాదు చేశామని అశోక్ తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు నిజానిజాలపై కసరత్తు చేస్తున్నారు. నాది పుదూరు గ్రామం, నా తల్లిదండ్రులకి ఒక్కటే సంతానం. నేను నా తల్లిదండ్రులు చూసుకుంటూ నేను వాళ్ళని సాక్కుంటూ వాళ్ళతో కూడా కలిసి బతుకుతున్నాను. నన్ను ఒకే కూతురు, నాకు 4 సంతానం. నా తండ్రి గారి ఆస్తి ఇప్పుడు 15-16 సంవత్సరాల క్రితం ఇద్దరు మనవాళ్ళకి చెరుసగం రాసిచ్చినాడు. కొంతకాలం అయిన తర్వాత నా తండ్రిని తీసుకుపోయి నన్ను కొట్టి బయట ధరించేసి రాత్రి రక్త గాయాలతో బయట ధరించేస్తే నేను పోలీస్ స్టేషన్కి కేసు పెట్టినాను. నాకు న్యాయం జరగలేదు, కానీ కేసు స్టేషన్లోనే ఉన్నది. తర్వాత ఎస్పీ ఆఫీస్కి పోయినాను తిరుపతికి, అక్కడ న్యాయం జరగల. ఇలా జరుగుతూ ఉంటే కొంతకాలానికి మన బిడ్డ హైకోర్టు కేసినాడు. హైకోర్టు నుంచి కలెక్టర్ ఆఫీస్కి వచ్చింది. కలెక్టర్ పిలిపించి, అమ్మ ఇది ఎక్కడ అన్ని క్యాన్సిల్ చేసి నీ పేరుతో వస్తుందని చెప్పినాడు. వాళ్ళు అప్పటి నుంచి టార్చర్ పెడతా, నా మగుడు కత్తెత్తుకొని నన్ను ఇంటికి రానియకుండా నా తల్లిని నానా హింసలు పెట్టి టార్చర్, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూసే భాగ్యం లేకుండా నన్ను ఇంటికి రానియకుండా కత్తెత్తుకొని అంటాడుతున్నాడు. నా భర్త సైకోలాగా తయారైపోయినాడు. నేను వాళ్ళని కూడా చూడలేకపోయినాను. ఇప్పుడు 3 క్రితం ఆస్తి వాళ్ళకి చందుదం తెలిసిన తర్వాత నా తండ్రిని హతమార్చి చంపేసినారు. ఇది నాకు న్యాయం జరగండి, నాకు నా ప్రాణ రక్షణ కావాలి, నన్ను నా పెద్ద కొడుకుని చంపేస్తాను అని ఇప్పుడు కూడా డైరెక్ట్గా అడుగుతున్నా. చిన్న వాడి సపోర్ట్తో డైరెక్ట్గా పచ్చి పచ్చిగా బూతులు అడుగుతూ చంపేస్తా, ఇదిగో పొడి చేస్తా, ఎలా అనుకో, వాళ్ళు ఇద్దరిని పొడి చేస్తాను, నా పెద్ద కొడుకుని నన్ను ఇద్దరిని చంపేస్తే వాళ్ళకి ఆస్తి మొత్తం వస్తుందని పబ్లిక్గా చెప్పుకుంటున్నాడు. నాకు తగిన న్యాయం చేయండి సార్, నా ప్రాణ రక్షణ, నన్ను నా బిడ్డని ప్రాణ రక్షణ, నన్ను కా మమ్మల్ని మా తాత కోబాకు శేషయ్య, మా ముత్తాత, మా తాత కోబాకు మునియ్య, మా అమ్మ ఒకే కూతురు, మేము 4 సంతానం. ఆస్తి కోసం మమ్మల్ని మా తండ్రి మా తమ్ముడు గత 2 సంవత్సరాలుగా వేధిస్తూ మా తమ్ముడు పనబాక కిరణ్, మా తండ్రి పనబాక జయరామయ్య, వీరిద్దరూ గత 2 సంవత్సరాల నుండి భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని దాడి చేసి మాపై మా అమ్మను కొట్టి మా అమ్మని చంపబోయి ఆమె భయపడిపోయి వెళ్ళిపోయి పారిపోయి పద్ధతికి మా బంధువుల ఇంట్లో తలదాచుకుంటూ ఉండగా మా అవ్వ తాతని వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని మొన్నటికి వాళ్ళిద్దరిని పక్కా ప్లాన్ ప్రకారం వాళ్ళిద్దరిని ఒకరిని వేరు చేసి ఇక్కడ తీసుకొచ్చి మా అవ్వని వచ్చి పుదూరులో పెట్టుకొని మా నాయన మా తాతను తీసుకెళ్ళి ఆడబెట్టి రోడ్డు అమ్మడం మా పొలం దగ్గర పక్కా ప్లాన్ ప్రకారం మా తమ్ముడు వెనక చేరి అంత ప్లాన్ ఇచ్చి ఇద్దరు కలిసి 900 పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి, విద్యార్థి ఆశయం ఏదైనా
వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైన ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూర్ తిరుపతి.